ఆందరికం వడిలో అలుపేరగని ప్రాక్టీస్ చేశాడు పైరవీలు లేకుండానే టీమిండియాకు ఎన్నికయ్యాడు జీవితాశయం నెరవేరే సమయంలో తండ్రి కన్నుమూశాడు అయినప్పటికీ దేశం కోసం కన్నీళ్లను దిగమింగుకున్నాడు ఇండియా బౌలింగ్ను వంటి చేత్తో నడిపించాడు తొలి ప్రయత్నంలోనే ఐదు వికెట్ల క్లబ్లోకి వెళ్లాడు కంగారులను సొంత గడ్డపై కంగారెత్తిచ్చాడు గుబ్బాలో దుమ్ము రేపిన మన హైదరాబాద్ని అందరూ షబాష్ సిరాజ్ అంటున్నారు ఆసిస్ టూర్ కు ముందే ఇషాంత్ వెనుదిరిగాడు షమి గాయంతో దూరమయ్యాడు ఉమేష్ బుమ్రా కూడా పెవిలియన్ చేరడంతో గబ్బా టెస్ట్ లో టీమిండియా బౌలింగ్ కు సారథ్యం వహించేది ఎవరు ఈ ఆలోచనలు టీమిండియా మేనేజ్మెంట్ ను ఉక్కిరి చేశాయి మూడు టెస్ట్ల అనుభవంతోనే భారత బౌలింగ్ బృందాన్ని ముందుండి నడిపించాడు మహమ్మద్ సిరాజ్ మూడు టెస్ట్ల అనుభవంతోనే కంగారులకు చుక్కలు చూపించాడు పక్కా లైన్ అండ్ లెంగ్త్ తో అద్భుతం చేశాడు చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు నాన్న కలను సాకారం చేశాడు ముందు సిరాజ్ పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు అసలు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను అడ్డుకుంటారన్న గ్యారంటీ లేదు కానీ మూడో టెస్టులోనే సిరాజ్ సంచలనంగా మారాడు నాలుగో టెస్టులో సిరాజ్ మాత్రమే అత్యధిక మ్యాచ్ ఆడిన బౌలర్ శార్దూల్ నటరాజన్ వాషింగ్టన్ సుందర్లకు అసలు అనుభవం లేదు కానీ ఈ లో సిరాజ్ పెద్దన్న పాత్ర పోషించాడు రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు కేవలం డెబ్బై మూడు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు సిరాజ్ అందరి క్రికెటర్లలా కాదు సిరీస్ కు ముందే తండ్రిని కోల్పోయాడు కరసారి చూపు కూడా చూడలేకపోయాడు ఇండియాకు తిరిగి వచ్చేందుకు నిరాకరించాడు ఎందుకంటే నాన్న కల కోసం టెస్ట్ క్రికెటర్గా చూడాలన్న తండ్రి కోరిక కోసం కసితో ఆడాడు మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యం కోల్పోలేదు అందుకే పదే పదే సిరాజ్ను ఆస్ట్రేలియా ప్రేక్షకులు టార్గెట్ చేసినా నోటికి పని చెప్పి అడ్డగోలుగా వాదించినా పట్టించుకోలేదు వాళ్లందరికీ తన ఆటతో సమాధానం చెప్పాడు హైదరాబాద్ పాతబస్తీ గల్లీల్లో నుంచి గబ్బా స్టేడియం వరకు ఇప్పుడు సిరాజ్ ప్రదర్శన రీసౌండ్ వస్తోంది ఐదు వికెట్లు తీసిన సిరాజ్ పై టీమిండియా క్రికెటర్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు ఈ హైదరాబాది సూపర్ అంటున్నారు ఆసీస్ టూర్ లో అసలైన సంచలనం సిరాజే అన్నాడు సెహ్వాగ్ తండ్రిని కోల్పోయిన బాధలను ఎంతో అద్భుతంగా ఆడాడని కేటీఆర్ కీర్తించారు ఇలా ఒక్కరేమిటి వెటరన్ క్రికెటర్స్ అంతా ఇప్పుడు ఈ టీమిండియా బౌలింగ్ సెన్సేషన్ గురించే గొప్పగా మాట్లాడుతున్నారు